హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. నటించకుండానే నటించగలిగే స్టార్ హీరోయిన్ ఎక్కడా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత కనిపించదు. సాగర గంభీరంగా, అత్యంత సహజంగా, పొదుపుగా నటిస్తుంది. నిజ జీవితంలో, ఆర్థిక వ్యవహారాలలో లేని పొదుపు నటనలో కనిపిస్తుంది. అండర్ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ లేకుండా పాత్రలో జీవిస్తుంది. సినీ వినీలాకాశంలో ధృవతారుగా వెలుగొందిన ఆమె ఎవరో కాదు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన మహానటి సావిత్రి. నిజానికి ఒక కళాకారిణి ఎలా నటించాలి, ఒక వ్యక్తి ఎలా జీవించకూడదు, ఈ రెండింటికి సావిత్రి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. కోటి వెలుగుల కాంతి ఆమె చుట్టూ ఉన్నా కోరి చీకటి వైపే అడుగులేశారు ఆమె. ఆమె అలా మారడానికి దారితీసిన పరిస్థితుల గురించి పక్కన పెడితే, కెమెరా ముందుకు వస్తే సావిత్రి తనను తానే మర్చిపోయేవారు, అది మైకంలో ఉన్నా కూడా. సావిత్రి నటించడానికే పుట్టింది. ఆమె నటన నేర్చుకున్నది కాదు, తెచ్చిపెట్టుకున్నది కాదు, మాటలకందని భావాలను ముఖంలో పలికిస్తుంది. ఆమెతో నటిస్తున్నప్పుడు మహానటులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించేవారట. ఆమెకు ధీటుగా నటించి పోటీ పడాలని అనుకునేవారు. ఇక విషయానికొస్తే, ఆమె ఎంతటి మహానటి అంటే, 1963 నర్తనశాల సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. దాదాపు షూటింగ్ పూర్తి కావస్తోంది. సావిత్రిపై ఒక సోలో సాంగ్ తీయాల్సి ఉంది. కీచకుడి చావుకి తానే కారణమని ద్రౌపదిని కీచకుడి సోదరులు బంధించి తీసుకువెళ్తున్నప్పుడు వచ్చే పాట అది. ఆ పాటలో సావిత్రితో పాటు దాదాపు 200 జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అన్నీ రెడీ చేసుకుని సావిత్రి కోసం ఎదురు చూస్తున్నారు ఆ సినిమా డైరెక్టర్ అయిన కమలాకర కామేశ్వరరావు. ఎంతసేపు అయినా ఆమె రాలేదు. చివరికి ఇంటికి ఫోన్ చేస్తే ఆమె వచ్చే స్థితిలో లేదని తెలిసింది. అంతే. ఇక సరాసరి సావిత్రి ఇంటికి వెళ్లారు ఆ సినిమా డైరెక్టర్ అయిన కమలాకర కామేశ్వరరావు. అక్కడ సావిత్రి ఉన్న పరిస్థితిని చూసి ఆయన షాక్కి గురయ్యారు. బాగా తాగి కదల్లేని స్థితిలో ఉన్నారు ఆమె. దాంతో ఈరోజు అమ్మ షూటింగ్ చేసే పరిస్థితిలో లేదు అని చెప్పింది ఆమె కుమార్తె. అయినా ఆ సినిమా డైరెక్టర్ కామేశ్వరరావు పట్టు వదలకుండా సావిత్రిని తీసుకుని కారులో కూర్చోబెట్టుకుని స్టూడియోకి తీసుకెళ్లారు. ఇక ఆమెకి అక్కడ ద్రౌపది గెటప్ వేయించి ఒక రథంపై ఆమెను తాళ్లతో కట్టేసి ఆ పాటని షూట్ చేశారు. ఇక ఇక్కడ గర్వపడాల్సిన విషయం ఏంటంటే, అంత తప్పతాగి మైకంలో ఉన్న ఆ మహానటికి ఎక్కడా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వదు. పాటలో ప్రతి పదానికి తగ్గట్టు అద్భుతమైన హావభావాల ప్రకటనలతో ఆ పాటలో నటించారామె. కెమెరా ముందుకొస్తే తనను తాను మరిచిపోతారామె అనడానికి ఇదొక పెద్ద నిదర్శనం. అందుకే మరణించిన జనహృదయాల్లో సావిత్రి ఎప్పుడూ జీవించే ఉంటారు. సావిత్రి చివరి దశలో ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో చేరింది. నటిగా విజయవంతమైన సావిత్రి నిజ జీవితంలో నటించలేకపోయింది. మహానటి అన్న 4 అక్షరాల పక్కన సావిత్రి అన్న 3 అక్షరాలు చేర్చకపోతే ఆ పదానికి సంపూర్ణత రాదు. December 6, 1935 చిర్రాపూరులో నిశంకరరావు గురువయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించిన సావిత్రి 1981 December 26 చెన్నైలోని లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్లో 20 కోమా అనంతరం కన్నుమూసింది. ఆమె మరణంతో భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.